తెలుగు వారి ఆరాధ్య దైవం స్వర్గీయ నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర మీద తాను సినిమా తీయనున్నట్లు ఎన్టీఆర్ కుమారుడు ప్రముఖ నటుడు బాలకృష్ణ అనౌన్స్ చేశారు. ఆయన ప్రకటన విడుదలైన నాటి నుంచి ఈ సినిమా విషయం మీద ఆసక్తికర చర్చ మొదలైంది. ఎన్టీఆర్ జీవిత చరిత్ర అన్న వెంటనే సినిమాలతో పాటు రాజకీయ ప్రస్థానం ఉంటుంది. మరి అదే జరిగితే లక్ష్మీ పార్వతిని ఎలా చూపిస్తారు? ఎన్టీఆర్ ను పదవి నుంచి తొలగించి చంద్రబాబు సీఎం అయిన ఎపిసోడ్ ని ఏ విధంగా చిత్రీకరిస్తారు? ఇలాంటి సందేహాలు చాలానే వచ్చాయి. ఇదిలా ఉంటే ఈ వ్యవహారంపై టీడీపీ ఎమ్మెల్యే బొండ ఉమామహేశ్వరరావు చేసిన వ్యాఖ్యలు సరికొత్త వివాదానికి తెరతీశాయి. ఎన్టీఆర్ బయోపిక్ లో విలన్ అంటూ ఉంటే అది లక్ష్మీ పార్వతినే అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వివాదంగా మారాయి. దీనిపై ఎన్టీఆర్ సతీమణి, లక్ష్మీ పార్వతి తీవ్రంగా మండిపడుతున్నారు. ఎన్టీఆర్ బయోపిక్ మీద సినిమా ఎలా చేస్తారు, ఏమిటన్న ప్రశ్నలతో పాటు వాస్తవాల్ని వక్రీకరించి చిత్రీకరిస్తే మాత్రం తాను కోర్టుకు వెళ్తానంటూ ఆమె హెచ్చరిస్తున్నారు. సినిమా సంగతి ఏమో కానీ ఎన్టీఆర్ బయోపిక్ అన్న వెంటనే వివాదాలైతే మొదలైనట్లేనని చెప్పక తప్పదు. సినిమా అనౌన్స్మెంట్కే ఇంత రచ్చ జరిగితే ఈ ప్రాజెక్టు పట్టాల మీదకి ఎక్కితే మరెన్ని వివాదాలు తెరమీదికి వస్తాయన్నది ఇప్పుడు ఆసక్తికర అంశంగా మారింది.